ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు పథకంతో స్కూళ్ళ పరిస్థితులు మారిపోయాయి. స్కూళ్లలో చేరే ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అదే తెలంగాణలో స్కూళ్లను ఇంప్రూవ్ చేసినప్పటికీ అధ్యాపకులు నియమించకపోవడము, అడ్మినిస్ట్రేషన్ పాఠశాల అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు చేరటం లేదు, అధ్యాపకులు రిక్రూట్మెంట్ చేయటం లేదు, అంటే కోఆర్డినేటెడ్ యాక్షన్ లేదు. అక్కడ చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తున్నది, ఇక్కడ అలా చేయటం లేదని ప్రజలు గుర్తించారు. చేర్చిన వారు కూడా పాఠశాల నుంచి తమ పిల్లల్ని ఉపసంహరించుకొని మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో చాలా భిన్నంగా ఉంది. ఇది హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ లాంటి వారు గుర్తించి ఇక్కడ కూడా పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలో వెల్లు వెతుతున్న విద్యార్థుల చేరికలు, ఏ పాఠశాలలో చూసినా నో వేకెన్సీ బోర్డులు, విద్యారంగంలో సంస్కరణలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన వ్యయం 60,329 కోట్లు. మనబడి నాడు నేడు కింద సౌకర్యాలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. 3 దశల్లో 17,805 కోట్ల వ్యయంతో మొత్తం 45,975 స్కూల్స్ లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులతో అడ్మిషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. నెల్లూరులో ఇదే పరిస్థితి. నెల్లూరు భక్తవత్సల నగర్లో కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల చేరేందుకు విద్యార్థులు కుక్కు కడుతున్నారు. దీంతో అడ్మిషన్లు ఇవ్వలేమంటూ అధ్యాపకులు చేతులు ఎత్తేశారు. పాఠశాల గేటుకు నో వేకెన్సీ బోర్డు తగిలించారు. అడ్మిషన్లు దొరకని మాట నిజమే. గోవిందరాజు ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ దొరకటం లేదు. వారం తర్వాత చెప్తామంటున్నారు. మా పాప హాసిని సాయి ప్రైవేట్ పాఠశాల 5వ తరగతి చదివింది. సీఎం వైఎస్ జగన్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. సీటు దొరుకుతుందేమో లేదో అర్థం కావటం లేదని విజయవాడ యనమల కూతురు విద్యార్థి తండ్రి మాధవరావు గారు చెప్తున్నారు. అలాగే పాఠశాలల్లో హెచ్ఎం విజయవాడ హెచ్ఎం శ్రీనివాసరావు గారు కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ పాఠశాలల్లో 1285 మంది విద్యార్థులు ఉన్నారు. ఏడాది అదనంగా మరో 100 అడ్మిషన్లు జరిగాయి. పక్కనే ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో 700 మంది ఉన్నారు. ఇక్కడ గత ఏడాది 5వ తరగతిలో చదివిన వారు సుమారు 80 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది కొత్తగా చాలా మంది పిల్లలు ఇక్కడ చేరాలని వస్తున్నారు. ఏం చేయాలో తోచట్లేదు. అంటే విద్యార్థులకు వసతులను పెంచాల్సిన అవసరం ఉంది, గదుల సంఖ్య పెంచాల్సి ఉంది, టీచర్లను పెంచాల్సి ఉన్నది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే భయపడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేరటానికి ఆతృత ప్రదర్శించడంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఫలించాయని చెప్పక తప్పదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. అత్యుత్తమ ర్యాంకులను సంపాదించే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కూడా ఉంటున్నారు. ఇది చాలా శుభసూచన. ఈ పెట్టుబడి మానవ వనరులు పెట్టుబడి దీర్ఘకాలపు ఫలితాలను ఇవ్వటమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తును కూడా మార్చుతుంది.